మార్నింగ్ సిటీ గేమ్ కృష్ణ తేజ్ అందిస్తున్నటువంటి మీడియా వచ్చి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలను ప్రముఖంగా పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దాదాపు 48% మంది మోడీ పాలనను వ్యతిరేకిస్తున్నారు. హిందువులు, మైనార్టీలు, హిందువుల్లో 50-50 ఉండగా మైనార్టీలు అలాగే దళిత బహుజనుల వర్గాలకు చెందిన వారందరూ కూడా దాదాపు 70% మంది పూర్తిగా బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడుతూ ఉంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా రాజధాని నిర్మాణానికి బాండ్ల రూపంలో నిధులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగినటువంటి విశేష స్పందన లభించినట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తే కానీ మోడీ యొక్క చరిష్మాను ఢీకొనే అవకాశం ఉంటుందని చెప్పి ఆ దిశగా బీజేపీతర పార్టీలన్నీ కూడా ఏకం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రమణ దీక్షితులే ప్రధాన దోషి, రమణ దీక్షలు చేస్తున్న విధానం అంతా కూడా తప్పుడు విధానాలని చెప్పి మాజీ టీటీడీ విజిలెన్స్ అధికారి రమణ కుమార్ ఆరోపించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే టీటీడీ అధికారులు చేపడుతున్నటువంటి ఉద్యోగులు చేపడుతున్నటువంటి నిరసన దేవుడి మీద, అర్చకుల మీద అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఉద్యోగులు సైతం ఆలయంలోని మూల విరాట్ దగ్గర నల్ల బ్యాడ్జీలు తగిలించి నిరసన వ్యక్తం చేయడాన్ని సర్వత్రా తప్పు పడుతున్నటువంటి కథనాన్ని పత్రికల్లో బ్రహ్మగా ప్రచురించబడింది. అలాగే పెట్రోల్ ధరలను నియంత్రించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం కారణంగా ఇవాళ దాదాపు పెట్రోల్ లీటర్ ధర 85 రూపాయలకి చేరినటువంటి కథనాన్ని పత్రికల బ్రహ్మగా ప్రచురించబడింది. ఆయిల్ నియంత్రణ విధానంలో ప్రభుత్వం అలసత్వం చాటుతూ ఉందని చెప్పి ఒక కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి ప్రముఖంగా టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీ రామచంద్ర గారు, అలాగే టీడీపీ నాయకులు శ్రీ లవ్లీ వెంకటేష్ గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ గోపాలరెడ్డి గారు ఇవాళ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా ముక్త కంఠాలు చూపించిన నేపథ్యంలో ఇవాళ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఎంచుకునింది. బాండ్ల రూపంలో నిధులు సేకరించి తద్వారా రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అయితే ఈ విధానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిధుల సమీకరణ కోసమే రాజధాని నిర్మాణానికి బాండ్ల రూపంలో ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉందని చెప్పి నల్లధనాన్ని మూట కట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పథకాలలో రాజధాని నిర్మాణం బాండ్ల పంపిణీ పథకం ఒకటి అని చెప్పి విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్ గోపాలరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇవాళ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల పంపిణీ ద్వారా తద్వారా నిధులు సేకరించాలి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి, అలాగే రాష్ట్ర ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మొదలుకొని ఎన్ఆర్ఐల వరకు అందరి దగ్గర నుంచి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేసే దిశగా ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పూర్తిగా రాష్ట్రానికి సహాయ నిరాకరణ దారిలో నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతూ ఉంది. ఈ పరిణామాలను ఎలా భావించవచ్చండి? రాష్ట్రం వెళ్ళిపోతూనే హైదరాబాద్లో మనకు 17 ఉండే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో కూడా రాజధాని పేరిట ఒక గుండీ పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఒక స్టీల్ గుండీ. అంటే ఎంత నవ్వుగాటుగా ఉందంటే అది ఒక గుండీ పెట్టి ఎవరన్నా వచ్చి సందర్శకులు వచ్చి 10 రూపాయలు 5 రూపాయలు వేసి రాజధాని కట్టాలా అని ఆలోచన వచ్చి ఆర్ఆర్ఆర్ మొదలైంది. అంటే ఈయన ప్రత్యేకంగా ఈ రోజు ఏం సంపాదించారు అంటే ఏదో ఒకటి ఒక వినూత్న విధానము అంటున్నాడు, కానీ ఆ వినూత్న విధానం వెనక పక్క నిజం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా, మనకైనా ఉపయోగం ఉంటుందా, అసలు ఇది ఆచరణ సాధ్యమైన సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడాలా, కేంద్ర ప్రభుత్వంతో
సాధించుకునే విధానం వెతుకులాడారు కానీ ఏదో బాండ్ల రూపంలోనూ ఎంత ఇస్తారండి, ఎవరు ఎవరంత ఎక్కువ ఉండి సాధారణ పౌరుడు కానీ ఎన్ఆర్ఐ కానీ వాళ్ళ కుటుంబం క్షేమం చూసుకుంటాడు కానీ రాజధాని కట్టాలనుకోడు. అంటే ప్రపంచంలో చందాల రూపేణ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కట్టడం నమ్మశక్యమేనా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలు, బోటకపు మాటలన్నీ పూర్తిగా ఈ యొక్క చందాల రూపంలో అంటే బాండ్ రూపంలో నిధులు సేకరించాలనే విధానంలోనే వెల్లడవుతుంది. ఎందుకంటే మనకు అవసరం కొద్దీ మనము రాజధాని విస్తరించుకుంటూ పోవాలి తప్ప ఒకటే రోజు మహానగరం ఒక మాయనగరం, ఈ అమరావతి ఒక భ్రమరావతి అనే లెవెల్లో తీసుకుపోయినాడు కాబట్టి ఏదైనా అప్పటికప్పటికీ సొల్యూషన్ వెతుకుతున్నాడు. ఏ విషయానికి కూడా పరిపూర్ణంగా మనకి ఎంత కావాలో ఒక 200 ఎకరాలు 300 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ నిర్వహణ కోసం కట్టుకున్నామనే ఉద్దేశం లేకుండా అసలు మన 2014లోనే హైదరాబాద్లో హుండీ పెట్టి అందరూ విమర్శిస్తేనే ఆ హుండీ ఒక ఆటోలో తీసుకుని ఎక్కడో పెట్టేసిన వ్యక్తి ఈరోజు బండ రూపంలో వచ్చాడు. అంటే నీకు కేంద్ర ప్రభుత్వం పైన నెపమయ్యాలా అనే ఉద్దేశంతో, ఎందుకండి ఏదైనా 8,000 కోట్లు ఇచ్చినా కన్స్ట్రక్షన్ తీసుకుని వెళ్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజధాని హైదరాబాద్ అయినా కట్టినారంటే అది ఒక రోజులోనూ ఒక 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు. కానీ లేని విషయము కట్టలేని విషయము అసమర్థత ప్రభుత్వము ఒక వేరే వాళ్ళపై నెపమెట్టాలని ఉద్దేశంతో చేస్తుంది తప్ప అసలు 33,000 ఎకరాలు భూమి సేకరించడమే మహాతప్పు. అంటే ఒక అడుగు ముందుకేసి మీ వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఆరోపించారు రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా సేకరించేదంతా కూడా కేవలం నల్లధనాన్ని పోగు చేసే క్రమంలోనే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉందని ఆరోపించారు. అది ఎంతవరకు సంబంధించింది? ఒక విశ్వనీయత కోల్పోయిన వ్యక్తి పట్ల ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. ఆయన చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అనుమానానికి తావిచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి వైసీపీ నేతలైనా ఎవరైనా కానీ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు 4 ఏళ్ళుగా ఏమైనా ప్రశ్నించండి సార్ అని మేము ఎన్నో సార్లు చెప్పినా ఈయన రియల్గా ఆయన వచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజు అవినీతి మేమంటే మీకు అవినీతి కాదు, ఊరికి కనపడలేదు, వైసీపీకే కనపడతా అనేది. ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ అవినీతిని ప్రశ్నించబడంగా ప్రజలు ఏమార్చే విధంగా 40 ఏళ్ల అనుభవం ఉంది, ఎవరినైనా ఏమైనా చేయగలడు ఎవరైనా అనే విధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలా? అంటే ఇప్పుడు ఆయన విశ్వనీయత ఉంటే ఆ మాట అనేవాళ్ళమే కాదు, ఆచరణ కాని సత్యాలు ప్రణాళికలు లేని యొక్క ముందుకు పోయే తత్వాన్ని చూస్తే ఏది ఏమైనా అంత బాండ్ల రూపంలో నిధులు తెచ్చి రాజధాని కట్టడం అసాధ్యము అనేది నా అభిప్రాయం. రైట్ రైట్. సార్ వెంకటేష్ గారు మీరు ఎలా భావిస్తారండి ఇవాళ రాజధాని అభివృద్ధికి అడుగడుగున వైసీపీ అడ్డుపడతా అని చెప్పి మీరే ఆరోపిస్తున్నారు, ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి బాండ్ల సేకరణ అంటే కూడా చట్ట విరుద్ధము, దీని కారణంగా నల్లధనాన్ని పోగేసుకునేందుకు రాష్ట్రానికి ఇది ఒక వెసులుబాటుతో కూడినటువంటి పథకంగా భావిస్తున్నారు, ఎలా భావిస్తారు మీరు? ఈరోజున రాజధాని నిర్మాణానికి బాండ్ల రూపంలో చందాలు వసూలు చేస్తున్నారు అనేది ఆరోపణ. వాస్తవానికి ఈ రాజధాని నిర్మాణానికి తెలుగువాడిగా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీరందరూ సహాయ సహకారాలు అందించమని చంద్రబాబు నాయుడు గారు గతంలో పిలిపివ్వడం ఉంది. సహజంగా ఇక్కడ వైసీపీ వాళ్ళ ఆరోపణలు చాలా ఉన్నాయి, దాని గురించి మళ్ళీ చెప్తాను. దిందన్నారు, ఆటోలో పోయిందన్నారు, అది వారికి వారసత్వ విధి కనుక మరి విందుల గురించి వారికే తెలుసు. స్టీల్ హుండీ అని చెప్పారు, నేను చెప్తాను కదా దాని గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగు బిడ్డ ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు మన గ్రామం ఉంది, గ్రామంలో ఒక చిన్న గుడి కట్టాలన్నా లేకపోతే బడి కట్టాలన్నా కూడా అక్కడ ఆ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలు ఏ దేశంలో ఉన్నా ఆర్థిక స్తోమత కలిగినటువంటి వ్యక్తులు అయ్యా మన ఊర్లో మన గ్రామంలో స్కూల్ కడుతున్నాం, బడి కడుతున్నాం, లేదా ఒక గుడి కడుతున్నాం, రెండు అయ్యా మీరు చందాలు ఏమంటే ఏ విధంగా ఇస్తారో. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, కట్టుగుడ్డలతో బయటకు వచ్చినాం మనం ఆనాడు. ఈ రోజు కూడా విభజన చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా చేయమంటే అవసరం లేదు చీ అనిపించుకుంటూ అక్కడ ఉన్నటువంటి మన అధికారుల్ని ఇబ్బంది పెడుతుంటే ఒక ఇంటికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద వేసుకుని కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ రోజున ఒక బస్సులో కూర్చుని పరిపాలన సాగిస్తున్నారు. మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు అయ్యా 200 ఎకరాలు చాలు,
300 ఎకరాలు సార్ అని. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కాదు, ఆయన ప్యాలెస్ కాదు. కట్టడానికి రాష్ట్ర పరిపాలన భవనం కట్టాలా, రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలా, ఇక్కడ కోర్టు కావాలా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలా, ఇవన్నీ చూస్తే మీరు 300 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు జేబులేసినట్టుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుతున్నారా? నేను కూడా తాను 33,000 ఎకరాలు ఎకరాలు ఈ రోజు కోసం కాదు, రేపటి భవిష్యత్తు కోసం. ఇదేమో చంద్రబాబు నాయుడు గారు ఇంటికో కట్టుకోవడానికి కాదు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళు మేము విమర్శించట్లేదు, కానీ మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా? ఒక వ్యక్తి ఉండడానికి మాత్రం 150 ఎకరాలు ప్యాలెస్ కావాలా? ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం 33,000 ఎకరాలు కావాలా? అంటే నాలుగేళ్లలో ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పడుతుందండి? ఒక అపార్ట్మెంట్ ప్రారంభిస్తేనే మనకి 4.5 సంవత్సరాలు పడుతుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటే 8 సంవత్సరాలు పడుతుంది. ఇది కూడా మీకు ఆలోచన లేదా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీరు చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప దీంట్లో సత్యమైంది ఏమన్నా ఉందా? అవినీతి అంటున్నారు, ఎక్కడి నుంచో అవినీతి జరిగింది, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, అప్పులు పాలైపోయింది. ఇక అనుకున్నటువంటి వ్యక్తి కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా మనల్ని మోసం చేస్తుంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం, తెలుగు ప్రజల అభిమానం కోసం మీరు ఆ కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాలి? ఇక్కడ అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీద అడుగు అడుగునా మీరు అడ్డంకులు కలిగిస్తుంటే యువకుడు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు అవుతాయనుకుంటే భ్రమ అయింది. నేనేమంటానంటే, నీకు ఒక 1,000 ఎకరాలు తీసుకో, దాన్ని విస్తరణ చేసుకుంటావో, ఈ రోజే అక్కడ ఉన్న రైతు కూలీలు కానీ రైతులు కానీ వీధిలో పడేసి 33,000 ఎకరాలు ఒక అడవి కానీ, అడవి ఏ రైతు వచ్చి మాది దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అథారిటీ తీసుకుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిఆర్డి అధీనంలో తీసుకుందే. కానీ మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఏదో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అంటే అందులో చంద్రబాబు నాయుడు గారికి ఒక 10 ఎకరాలు ఉందా చూపించండి మీరు. చంద్రబాబు నాయుడు 10 ఎకరాలు లేదు, కానీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు మన 16,000 కోట్లు వ్యక్తి రెవెన్యూ డెవలప్మెంట్ కోసం చేసిన మర్చిపోతున్నారు మీరు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మనకు కావాల్సింటే ముందు సెంట్రల్ మనకు కావాల్సిన పరిపాలన భవనాలకు ఎంత అవసరం అవుతుంది, విస్తరణ చేస్తే ఎంత అవసరం అవుతుంది అడుగున స్టెప్ బై స్టెప్. ఒక రోజులోనే ఇప్పుడు పనుకోవాలంటే ఉండండి, వినండి. నేను చెప్పేది ఏంటంటే, 10,000 ఎకరాలు 33,000 ఎకరాలు కదా, 500 ఎకరాలు 300 ఎకరాలు చేసుకుని విస్తరణ చేసుకుంటా పోవచ్చు కదా. ఈ రోజే ఆ వ్యవసాయం చేసుకునే 33,000 ఎకరాలు ఎవరు కనపడకుండా ఒక అడవి ఈ రోజు పోతే మీ చంద్రబాబు రాజేందర్ ఎందుకు మేపుకుంటున్నాడు ఆ అడవి అంటే, ఈ ప్రజలంతా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు, రైతులు లేరు, గ్రామాలు లేవు, దేవాలయాలు లేవు, ఇక్కడ పూర్తిగా ఒక ఏదో ఒక 33,000 ఎకరాలు ఎవరో ప్రపంచానికి చూపించాలి. నీకు దగ్గర అప్పులు పాలంటున్నావు, ఏమి లేదంటున్నావు, కట్టుకోడంతో అపార్ట్మెంట్ కట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత ప్లాన్ ఇస్తాడో అన్ని పిల్లర్ లేపాలా? వీళ్ళు ఏమంటారంటే, మీరు అపార్ట్మెంట్ కట్టండి అయ్యా, 4 పిల్లర్లే లేపండి, మీకు అవసరం లేదు. సార్, రాజధాని నిర్మాణానికి ఇదివరలో టిటిడి ఉద్యోగులందరూ కూడా ఒకరోజు విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు సేకరించే విధానం ఎంతవరకు శ్రేయస్కరంగా ఉంటుందని భావించవచ్చండి? ఎంప్లాయీస్గా మీరు ఎలా భావిస్తారు? ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన డిస్కషన్లో మధ్యలో మమ్మల్ని కలపడం అనేది ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏదైనా ఒక నిర్మాణం జరగాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి విస్తృత అవకాశాలను వెతుక్కుని దాని తర్వాత దానికి సంబంధించిన ప్లాన్లు, ఎందుకంటే ఒక మాట చెప్పారు ఈ ప్రభుత్వం, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తున్నామని చెప్పేసి, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తున్నామనే కోణం వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజధానులు తీసుకుని దానికంటే మెరుగైన చేస్తే తప్ప ఆ మాటకు విలువ లేదు. అందుకని మెరుగైన తీసుకునే క్రమంలో చాలామందితో ఆర్కెస్ట్రల్స్తో మాట్లాడాల్సి ఉంది, అనేక దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు చేయాల్సిన పని ఉంది, అన్ని రకాల ప్లాన్లు తీసుకొని పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది, పరిశీలించిన తర్వాత మొత్తం ప్రజానీకాన్ని యొక్క ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత అడుగు ముందుకు వేస్తారు తప్ప ఏదో కళ్ళగనేసి రాత్రి పడుకొని తెల్లారితో కళ్ళ వచ్చింది కాబట్టి ఉదయం లేచి మనం చేద్దామని చెప్పేసే కార్యక్రమం కాదు ఇది. కాబట్టి ఇక్కడ రాజకీయాల జోలికి కాదు, కానీ ఒక నిర్మాణం ఒక పకడ్బందీగా చేపట్టేటప్పుడు దానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు తీసుకొని ప్రారంభిస్తారు. కాబట్టి ఇది లేట్ అయిందా లేకపోతే ఇంకోటి అయిందా అనే క్వశ్చన్ పక్కన పెడితే
భవిష్యత్తుకి ఒక మంచి రాజధాని ప్రపంచంలో ఇవ్వబోతున్నాం అంటే అది ఆంధ్రప్రదేశ్ గర్వకారణం కాబట్టి మనం అందరం కూడా గర్వించాలా? కాబట్టి లేట్లు లేకపోతే ఇంకోట ఇంకోట వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటారు, దాని జోలికి నేను నిలదలుచుకోలేదు. కానీ విరాళాల రూపం అనేది వెంకటేష్ గారు చెప్పిన దాంతో ఒక అర్థం ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐలు వాళ్ళ కుటుంబాలకు అది ఇది మాట్లాడుతున్నారు. ఎన్ఆర్ఐలు ఈరోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు. నిన్న చూశారు మీరు దుబాయ్లో ఒక సెట్టి అని అతను కొన్ని వేల కోట్ల రూపాయలకి ఈరోజు పడగెత్తిన పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళు ముందుకొస్తే వద్దనే అవకాశం మనకి ఎందుకు ఉంది? ఈరోజు బ్రిటన్లో చూసుకున్నా అమెరికాలో చూసుకున్నా చాలామంది మన వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దేశం మీద గౌరవం ఉంటుంది, రాష్ట్రం మీద గౌరవం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇస్తే వద్దనేదని మనం ఎవరము? కాబట్టి ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదని నేను భావిస్తున్నాను. సార్, మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అలజడిని సృష్టిస్తున్నటువంటి టీటీడీలో ప్రధానంగా నిరసనలు, చివరికి టీటీడీ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు తీసి ధరించి నిరసనలు తెలిపే పరిస్థితికి నెలకొనిన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా రమణ దీక్షితులు చేసినటువంటి ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఈ విధానం మీద సర్వత్రా చర్చలు జరుగుతుంది. మరోవైపు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ మీద కేసులు వేసేందుకు కూడా సుప్రీంకోర్టులో దావా వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇలాంటి అలజడి పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టి విచారణ చేపట్టి వాటిని నివృత్తి చేయడంలో ప్రభుత్వం త్వరగా స్పందించడం లేదనే వాదన కూడా వస్తూ ఉంది. ఈ పరిణామాలనే ఎలా భావించవచ్చు? వెంకటేష్ గారు, మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ టీటీడీలో నెలకొన్న వివాదం పట్ల అధికారులు ప్లస్ మంత్రులు అందరూ వాటిని ఖండిస్తున్నారు, ఇది తప్పు ఇది కాదు అంటున్నారు. కానీ అలాంటి ఆరోపణలు నివృత్తి చేయడంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు అనే వాదన వస్తుంది. ఎంతవరకు నిజం ఉండదు? తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారం వస్తే ఎన్నడూ లేని విధంగా ఈ రమణ దీక్షితుడికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దృష్టి సాధిస్తున్నటువంటి కళింగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన సేవకి మరి ఎవరికి బానిసయ్యాడో మాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి నాకు తెలుసు, ఈ 79 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మాకు బాగా అనుభవం ఉంది. మేము అక్కడే చిన్నప్పుడు నిర్వహించినాం. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు గతంలో ఇతను ఆమోద ముద్ర పెట్టినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆగమ శాస్త్రాల సలహా మండలిలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. మరి ఈరోజు కూడా 72లో ఒక జీవో పాస్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమోద చేసింది. చాలామంది అంటున్నారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ శాశ్వత మిరాసి ధర్మకర్తలు రద్దు చేసినారు. వాస్తవం అప్పుడు ఆ రోజు కూడా ఆమోద పార్టీ పెట్టినటువంటి వాస్తవమే అది. అందరూ ఆమోద తీసుకునే చేశారు. దాంట్లో మేము కూడా ధర్మకర్త మండల వంశముల నుంచి వచ్చిన వాళ్ళం. తర్వాత పరిణామాలు ప్రతిదీ కూడా వీళ్ళ సలహా తీసుకునే చేసినటువంటి ప్రభుత్వాలు. ఈ రోజున అతనికి ఎందుకు కంటికి కనబడట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఇన్నేళ్ళు కనపడలేదు. అయితే అక్కడ ఏదైనా జరిగింది అనే తర్వాత అవాస్తవం ఇది మాత్రం ఇప్పటికీ. ఎందుకంటే దేవుడి సొత్తుని దేవుడే కాపాడుకుంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు జోలికి వస్తారంటారా? ప్రభుత్వాలు జోక్యం ఎంతవరకు ఉంటుందనేది చదువుకున్నటువంటి మేధావులందరికీ తెలుసు. ఈ ఊరికే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉందా, ఇంకోటి వైఎస్ఆర్ పార్టీ వస్తుందా అనేది పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వతంత్రత అనేటువంటి ఒక చట్టం అనేది ఉంది. ఏదైనా సలహా తీసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటి ప్రతిదీ తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఈ రోజున రమణ దీక్షితులు గారు చేస్తుంది అసత్య ఆరోపణలు అని చెప్పి భక్తులు తెలుసు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీయడం కోసం అంటే రమణ దీక్షితుల ఆరోపణలు వెనక రాజకీయ పరమైన కుట్ర ఉంది అంటున్నారు. దాని గురించి చెప్తున్నాను నేను. ఇతను నేను ఏ పార్టీకి వాళ్ళు ఇది చేశాడు అనేది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ వ్యక్తికి అయినా ఒక రమణ దీక్షితులు అనే వ్యక్తి ఆ గుడిలో రంగనాయపుర మండపంలో మాత్రమే వచ్చి దీక్షితుల వారు ఆశీర్వదించాలి. కాకపోతే ఈయన అత్యుత్సాహంతో మరి 1997 తర్వాత ఈ రోజు చూస్తే గతంలో 97కి ముందు ఆస్తులు ఏమున్నాయి ఆయనకి? ఈ రోజు వస్తాయి ఆస్తులు అంటే అది వ్యక్తిగతం. ఎవరో గిఫ్ట్ ఇస్తారు, చాలా మంది ఇస్తారు, మరి దాని గురించి పక్కన వదిలేస్తాం. ఈ రోజున 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ కావాలి తీసుకుంటే మంచిదని ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనని ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఆగమ శాస్త్రాల ప్రకారమే చేసినారు. నాలుగు అక్కడ ఉన్నటువంటి వెంకాల మండపం గురించి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ బంగారం గురించి కానీ ఏమి 96లోనే ఒక నివేదిక ఇచ్చినారు ఆయన వారి
యాభై ఆరు మళ్ళీ 2011 ఫస్ట్ అది ఇచ్చినారు ఆ నివేదిక తన్ని చాలా వరకు బయటికి రాని కూడా చేశారు. 2011 కొంచెం మనం అంతా కూడా సోషల్ మీడియా డెవలప్మెంట్ అయిపోయింది, సోషల్ మీడియా ద్వారా దీన్ని ఎక్కువగా చేశారు. సో ఇది మంచిదే, భక్తులకు తెలుస్తుంది అక్కడ ఉండేటువంటి ఉంది లేదు. రైట్ రైట్. కానీ అంటే వీటి వెనక బీజేపీ వైసీపీ ప్రమేయం ఉందని భావించొచ్చా? మూల కారణం చెప్తాను సార్, నేను చెప్పేది ఇది. నిన్న కాక మొన్న అమిత్ షా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు రహస్య మంతనాలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక ప్రపంచానికి తాళమానికి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఒక కుట్రతో వీళ్ళు ఢిల్లీలో కుట్ర వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థాన గారికి దర్శనం అనే ఒక సాకుతో వచ్చినటువంటి వ్యక్తి. ఏమైనా సరే ఇది ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర స్వాధీనం చేసుకునే విధంగా పునరావస్తు శాఖను అడ్డం పెట్టుకుని దీనికి వచ్చేటువంటి నిధులన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మతపరమైనటువంటి రచ్చ కొట్టే దానికి ఇతను పాములుగా కొన్ని రాజకీయ శక్తులు అన్ని కూడగట్టుకుని ఈ రమణ దీక్షితుల ద్వారా బయటకు వస్తుంది. ఇది తెలుగు వారేనే కాదు మన హిందూ సాంప్రదాయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే దయచేసి ఇప్పటికైనా రమణ దీక్షితులు తన తప్పు తెలుసుకుని క్షమాపణ తీరుతున ఆయన 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చిన వారి కుటుంబానికి ఇస్తున్నారు. అనగా తమ్ముడు గారి కుటుంబం అంతా వాళ్ళ ఫ్యామిలీని నాలుగు కంబస్తాలతో నడుస్తా ఉంది దేవస్థానం తిరుమల స్వామివారికి ఇలాంటి విడనాడి ప్రజలకి భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తే మంచిదని ఇప్పటికైనా ఒకటే మాత్రం నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భక్తుల తరఫున చెప్తున్నా, మీరు ఈ రోజుకైనా మేల్కొని చెప్పండి గోపాల్ రెడ్డి గారు మీరు ఎలా పోస్తారు అంటే ఈ తేనె తుట్టుకు కడిపిన దానికంతా వైసీపీనే ప్రధాన కారణం అంటున్నారండి. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ అసమర్థత కప్పించడానికి వైసీపీ పైనే మామూలుగా పడుతుంటారు. అదే పెద్ద మేమే ఊహించింది అది కూడా. నేనేమంటానంటే తిరుమలలో రాజకీయాలు అతీతంగా ఈ తిరుమల తిరుపతి బోర్డు స్వతగా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. రాజకీయ జోక్యం విపరీతంగా ఉండాలి. అది ఎవరు లవ్లీ వెంకటేష్ కానీ ఎవరు కాదని అవునన్నా అది నగ్న సత్యము. మేమేముంటానంటే చంద్రబాబు నాయుడు పైన మేము విచారణ అడగల. రమణ దీక్షుడు ప్రధాన అర్చకులుగా కొన్ని కొంత సంవత్సరాల కొద్దీ చేసిన వ్యక్తి ఆరోపణలకు ఒక శాంటిటీ ఒక నియమ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు పైన విచారణ చేయమని చెప్పలా. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి విచారణ చేయమన్నాము. ఏ విచారణ చేయమన్నా ఒక ఆరోపణ ఆరోపణగానే ఉండాలన్నా ఆరోపణలు స్పష్ట లేదని నిరూపించేది కన్నా విచారణ అయ్యాలి కదా. వీళ్ళు ఏమంటారంటే ఏమీ జరగలేదు, వాడు కుట్ర పన్నాడు, ఏడు కుట్ర పన్నాడు, మీరే కుట్ర పన్నుతున్నారు. కుట్రలేమున్నది అసలు. ఈరోజు ఒక వ్యక్తి అత్యంత 3,000 టన్నులు బంగారం, 3,000 కోట్ల టన్ను అంత బంగారం అంత నిధికి, స్వామివారి నిధికి రిటైర్డ్ అయిన వ్యక్తి డాలర్ శేషాద్రి అనే వ్యక్తి ఒక ఇప్పుడు కన్సాలిడేటెడ్ పే తీసుకుంటాడు. అంత గొప్ప ధనాన్ని స్వామి యొక్క సంపదను ఏం పర్మనెంట్ ఎంప్లాయీ ఒక డాలర్ శేషాద్రి లేడు అనుకోండి ఈ ఊర్లో ఏదైనా అనారోగ్యం పాలైతే నేను స్వామివారి కైంకర్యాలు చేయాలి. సంతృప్తి కాదు. ఎవరైనా రిటైర్డ్ అయితే ఈయన ప్రధాన అర్చకుడు కూడా 65 ఏళ్ళు రిటైర్డ్ అయ్యవలసి ఉంది. ఒకరోజు ముందు ఆయన ప్రెస్ మీట్ పెడతానే ముందు రోజే ఆయన తీసేయాల్సిన అవసరం ఏముంది. ఈయన మటుకు సంవత్సరాల కొద్ది పొంగ అసలు ఎవడైనా ఇప్పుడు జయ శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన దాదాపు 7 ఏళ్ళుగా ఉన్నాడు. అంతకుముందు టీటీడీలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోని అప్పుడు ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే ఇప్పుడు జయ శ్రీనివాస గారు సంవత్సరాల కొద్ది అక్కడ చిష్ట వేసుకుని కూర్చోవడం అవసరం ఏమున్నది? మీ పాలనలోనే అంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారే ప్రస్తావించారు అంటే టీటీడీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, కైంకర్యాలు అన్ని కూడా చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి, రమణ దీక్షితుల ఆరోపణలన్నీ కూడా అవాస్తవాల్లో ఉన్నారు, దాన్ని ఎలా భావించాలి? నేను ఇక్కడ చెప్తున్నాను సార్, అక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు మా దగ్గర అవినీతి జరుగుతుంది లేకపోతే అసంబద్ధంగా ఉండదని ఏ అధికారి ఒప్పుకోడు. అతను బయటకు వచ్చిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు రమణ దీక్షితులు కూడా 7 ఏళ్ళు ఉన్నారు, జరుగుతుందని ఒప్పుకోడు. ఆయన ఒకసారి తీసిన తర్వాత ఆయన వాస్తవాలు వివరాలు ఇచ్చాడు. ఏదైనా ఒక బాధ్యత ప్రధాన అర్చక పదవిలో ఉన్నప్పుడు అక్కడే ఉండి అక్కడ పొడత బయటకు వచ్చిన తర్వాత ఉండే ఒక నిమిషం ఉండి రమణ కుమార్ అని విజిలెన్స్ అధికారి ఈ రోజు అన్నాడు. ఆ రోజు 5 లక్షలు పట్టుకున్నాను. ఒక సాధారణ ఉద్యోగి అయితే ఒక 4 లడ్లం కూటే పోయి వీళ్ళు విజిలెన్స్ వాళ్ళకి పోయి పట్టుకుని లోపలేస్తారే. ప్రధాన అర్చకుడు కూడా 5 లక్షల రూపాయలు ఇన్వాల్వ్మెంట్ ఉండి అన్నదానం స్కీమ్లో తీసేసుకుంటే మందలించి వదిలేసామని ఎట్ట చెప్తాడు ఆయన? ఏ నైతికత చెప్తాడు? ఆ ప్రభుత్వం ఆ రమణ కుమార్నే ఈరోజు మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఎవరి ప్రభుత్వం వల్ల ఆ రోజు రమణ దీక్షితులు వదిలేసినామని
అది తప్పండి. ఎవరైనా శిక్ష చేస్తే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. చిన్న ఎంప్లాయీలు అయితే నాలుగో క్లాస్ స్వీపర్లు అయితే ఏదో వాళ్ళ కడుపు కాలు చేయడము, ప్రధాని హెచ్ కూడా చేశాడు ఆరోపణ చేసిన తర్వాత అతను కూడా శిక్షించాల్సిన. రమణ కుమార్ పక్కన మేము ఒకంతా తీసుకోలేము, రమణ తీసుకున్న పక్కన మేమేం లేము, ఒకంతా తీసుకోలే. అక్కడ దేవాలయంలో జరుగుతున్న అసంబద్ధతలో అవకతవకల నుంచి విచారణ జరపడం తప్ప మీరేదో గుమ్మడికాయలతో అంటే మమ్మల్ని అన్నారు మా చంద్రబాబు నాయుడు అని మీరు అవసరం లేదు. టీటీడీ ఎంప్లాయీగా ఇవాళ రమణ టీటీడీలో నెలకొన్నటువంటి వివాదాల మీద ఆందోళన కూడా చేస్తున్నారు సార్, మీరు ఎలా భావిస్తారు ఇవాళ రమణ దీక్షితుల విధానం పట్ల? మీరేమో నల్ల బ్యాడ్జీలు తీసుకుని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు దేవుడి సన్నిధిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం టీటీడీ చరిత్రలో ఇదే ప్రథమంగా భావించవచ్చు. ఇలాంటి విధానాల్ని అంటే నల్ల బ్యాడ్జీలతో కైంకర్యాలు అటెండ్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడి మీద నిరసన తెలిపే విధంగా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రజల్లో ఒక అపోహ నెలకొంటా ఉంది. మీరు ఎలా భావిస్తారండి, ఎందుకు ఆ స్థితికి దిగజారి అలాంటి చర్యలు చేపట్టాల్సి వచ్చిందండి? ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మేము మీ ఛానల్ ద్వారా చెప్పండి విస్తృతమైన చర్చకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే దూరపు కొండలు నునుపు అన్నట్లు బయట వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, లోపల జరుగుతున్నటువంటి సమాచారం పూర్తి సమాచారం వీళ్ళకి తెలియదు కాబట్టి దీన్ని విస్తృత స్థాయిలో రకరకాల డివేషన్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రమణ దీక్షితులు అటు చెన్నై అటు ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నిజంగా కూడా తిరుపతిలో వచ్చి లేదు తిరుమలలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలిగితే స్థానికంగా ఉన్నటువంటి మన విలేకరులకి మీడియాకి అతనికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు కాబట్టి వాస్తవాలు బయట వస్తాయి. అందుకనే ఇక్కడ ప్రెస్ మీట్ ఇప్పటిదాకా అతను రాకుండా బయట ఎదుర్కొంటున్నాడు అనేది ఒక వాస్తవం. ఇక రెండో అంశం చూసుకున్నప్పుడు రమణ దీక్షితులకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకు చెప్తున్నానంటే ఇటు రాజకీయ పార్టీలైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులైనా ప్రజలైనా దీన్ని చిలవలు పలవలు చేసి మాట్లాడుకోవడం వల్ల భగవంతుడి యొక్క అస్తిత్వం దెబ్బతింటా ఉందనే ఒకే ఒక కోణంలో ఈరోజు టీటీడీ ఉద్యోగులు బయట రావాల్సి వచ్చింది తప్ప టీటీడీ ఉద్యోగులకి రమణ దీక్షితుల మీద ఇంట్రెస్ట్ అయితే కాదు, లేదు వ్యతిరేకత కూడా కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తుల మీద ఆరోపణ చేస్తుంటే ఒకవేళ రాజకీయ పార్టీలు లేకపోతే వాళ్ళ వ్యక్తులు మాట్లాడుకోవడంలో ఒక సమంజసం ఉంది, కానీ ఆ వ్యక్తుల మీద మాట్లాడాలి, వ్యవస్థ మీద మాట్లాడుతున్నాడు. వ్యవస్థ మీద మాట్లాడే క్రమంలో చూసుకున్నప్పుడు మేము ఈరోజు నిజంగా కూడా బయటకు రావాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. నంబర్ వన్. నంబర్ టూ, మీరు మాట ఆరోపణ చేసినట్టు సన్నిధిలో కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకునేది అది అవాస్తవం. బయట మేము ఉద్యోగులు వేసుకున్న మాట వాస్తవం కొంతమంది తెలియకుండా, ఎందుకంటే అత్యుత్సాహంతో ఎక్కడ ఉద్యోగ సంఘాలు పిలిపివ్వలేదు. ఉద్యోగ సంఘాలు పిలిపించింది ఈరోజు మేము ఉదయం 10 గంటల నుండి 11 గంటల దాకా పరిపాలనా భవనం వద్ద ధర్నా చేద్దాం. మేము పిలిపించింది ఈరోజు ఎక్కడ నల్ల బ్యాడ్జీలు వేయాలని చెప్పేసి అధికారికంగా ఇవ్వాల. అంటే ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆ రకంగా బయట వచ్చింది, అంతే తప్ప సన్నిధిలో కూడా వేసుకున్నారనేది అవాస్తవం. దీన్ని ఇటువంటి అవాస్తవాల్ని పబ్లిక్ చేయడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి. సన్నిధి వేరు, గుడి వేరు. గుడికి సన్నిధికి చాలా దూరాలు ఉన్నాయి. ఈ దూరాలలో బయట పనిచేసే ఉద్యోగులు వేసుకున్నారు, గుడిలోనే బయట పనిచేసే ఉద్యోగులు, సన్నిధిలో కాదు. దీన్ని మాత్రమే నేను చెప్తున్నాను తప్ప వేసుకోలేదు అనలేదు, సన్నిధిలో వేసుకోలేదు. మిగతా బయట ఉన్న పనిచేసే ప్రాంతాల్లో మొత్తం కూడా వేసుకున్నారు, అది వాస్తవము. అందుకని దాన్ని ఇమీడియట్గా మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకొని ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అనుకొని తీసివేయడం కూడా జరిగిపోయింది. దానికి సంబంధించి ఒక అంశం తీసుకున్నప్పుడు ఇక రమణ దీక్షితుల మాట మనం కానీ మాట్లాడుకునే క్రమంలో చూసుకున్నప్పుడు మొట్టమొదట రమణ దీక్షితుల టీటీడీకి ఎంటర్ అయిన క్రమం కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే రమణ దీక్షితుల యొక్క ఫాదరు మొట్టమొదట గొల్లపల్లి కుటుంబానికి ఈరోజు వారసత్వంగా అతను వచ్చాడు. గొల్లపల్లి వారసత్వం వచ్చినప్పుడు అసలు ఏ రకంగా అతనికి సంబంధం ఉందో మనం చూసుకున్నప్పుడు గొల్లపల్లి కుటుంబం వెంకటపతి దీక్షితులు మొట్టమొదట గొల్లపల్లి కుటుంబానికి వారసత్వం కలిగిన వాళ్ళు. వెంకటపతి దీక్షితుల వద్ద రమణ దీక్షితుల నాయన గుమాస్తా, వాళ్ళ కుటుంబం కానీ బంధుత్వం కానీ ఏమీ లేదు, గుమాస్తా. ఆ రోజుల్లో ఇతను తెలివైన పిల్లోడు అని చెప్పేసి వాళ్ళకి మగపిల్లలు లేకపోతే గుమాస్తాగా ఉన్న కొడుకుని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న తర్వాత మామూలుగా గతంలో ఉండేటప్పుడు 8 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలు వంతు వచ్చేది. 79, 70, 71లో వంతు వచ్చినప్పుడు రమణ దీక్షితుల తండ్రి ఆ కైంకర్యాలు నడిపాడు గుమాస్తాలను పెట్టుకొని. ఆ రోజు నాటికి రమణ దీక్షితులు చదువుకుంటున్నాడు. 79, 79 వంతు వచ్చేటప్పటికి రమణ దీక్షితులు వచ్చాడు.
రమణ దీక్షతులు వచ్చిన క్రమంలో అతనికి కైంకర్యం ఏమీ తెలియదు. ఎందుకంటే అతను చదువుకున్న చదువు వేరు, కైంకర్య విధానం వేరు. నౌ వాస్తవం చెప్పాలంటే ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి అభిషేకం తప్ప ఈరోజు కూడా కైంకర్యం తెలియని వ్యక్తి ఎవరు అంటే రమణ దీక్షితులు. నెంబర్ వన్, ఆ రకంగా మనం ముందుకు చూసుకున్నప్పుడు ఈ నగల ఆరోపణ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాక మనవాళ్ళు కూడా కమిటీ వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు, పక్కన మిత్రులు కూడా విచారణ చేపడు. వాద్వా కమిటీ అనేది అత్యుత్తమమైన కమిటీ అన్న సంగతి బహుశా మనవాళ్ళకి మరిచినట్టున్నారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణల మీద రిటైర్డ్ జడ్జి పివిఆర్కే ప్రసాద్ ఎక్స్ ఈఓ గారు, అదేవిధంగా వెంకటపతిరాజు ఎక్స్ ఈఓ గారు, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు 5 మందితో అత్యున్నత కమిటీ ఇచ్చి అన్ని రకాల కోణాల్లో పరిశీలించి ఇవన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఎక్కడా లేదని కితాబు ఇచ్చిన తర్వాత, నివేదిక ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం దాన్ని ఆమోదించిన తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒకవేళ చేస్తే ఆరోపణ ఉండొచ్చు అనే మాట మాట్లాడి ఎంతవరకు సమంజసమో ఒకసారి వారు కూడా విజ్ఞతగా ఆలోచించేయమని చెప్పేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, రమణ దీక్షితులు ప్రధాన అర్చకులు ఒకడు కాదండి, అందులో ఇంకా 4 ఉన్నారు. మరి ఒక్క రమణ దీక్షితులు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మిగతా 3 ఏమైనారు? నిజంగా అన్యాయం జరిగి లేకపోతే ప్రాబ్లం వచ్చుంటే ఒక్క రమణ దీక్షితులు కాకుండా మిగతా 3 కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడ? మరి వారెందుకు గమనం ఉన్నారు? ఒకటి. రెండోది, రిటైర్మెంట్ అనేది మీ ప్రభుత్వం పెట్టిందా లేకపోతే ఇంకోటి పెట్టిందా అనేది పక్కన పెడితే మిరాసి వ్యవస్థలో మీకు మీరే నిర్ణయించుకున్నారు. ఎందుకని? ఒక్కళ్ళమే కాదు, మన కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి, 4 కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భాగస్వామి కావాలంటే మనం అందరం కూడా 60 సంవత్సరాలు డెడ్ లైన్ పెట్టుకుందాం, దాని తర్వాత మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇద్దామని మీరు నిర్ణయించుకునింది 1965 నాటికి, ఆ రోజు నాటికి మీరు నిర్ణయించుకున్న నిబంధన. దాని తర్వాత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి. ఈరోజు కోర్టుకు పోయినావు, 2013లో కూడా రామచంద్ర దీక్షితులు కానీ ఇంకొకరు కానీ మొత్తం 3 రిటైర్ అయినారు. ఆ రోజు నాటికి వాళ్ళు కోర్టుకు కూడా పోయినారు. కోర్టుకు పోతే ఏం చెప్పింది? మీరు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కైంకర్యం చేసుకోండి తప్ప మీకు అధికారికంగా ఇవ్వటానికి కుదరదని చెప్పి తేల్చి చెప్పింది కోర్టు కూడా. మరి చట్టం మీద గౌరవం లేదు, వ్యవస్థ మీద గౌరవం లేదు, భగవంతుడి మీద గౌరవం లేదు. ఏ గౌరవం లేని వ్యక్తిని ఈరోజు ఇన్ని మాట్లాడుకోవడం అంటే టీటీడీ ప్రతిష్టకి మచ్చబారే క్రమం వచ్చింది కాబట్టి ఉద్యోగులుగా మేము బయట రావాల్సి వచ్చింది. ఈ రోజు నుండి మా కార్యాచరణ తీసుకొచ్చి రమణ దీక్షితులు బేషరత్తుగా ఊరుకుంటే సరిపోయింది కానీ లేకపోతే ఉద్యోగులు మా సంస్థను కాపాడుకోవడానికి మేము ఎలా ముందుకు పోతామని చెప్పేసి అని కూడా ఈరోజు మళ్ళీ అంటే ఉద్యోగులు వెనకాల టీటీడీ అధికారులు అలాగే చైర్మన్ వీళ్ళ ప్రోద్బలం ఉందని కూడా పత్రికల కథనాలు వచ్చాయి, దాన్ని ఎలా భావించాలి? ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా, టీటీడీ ఈఓ అనే కాలపరిమితి 2 సంవత్సరాలు, చైర్మన్ కాలపరిమితి 2 సంవత్సరాలు, మా కాలపరిమితి జీవితకాలం. జీవితకాలం ఒకటి, జీవితకాలం అనే దానికంటే కూడా ఇది తిరుపతి యొక్క అస్తిత్వానికి ముడిపడిన అంశం. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు భగవంతుడు జీవనభృతి కల్పిస్తున్నాడు. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు తిరుపతిలో ఉన్న స్థానిక నాయకులు కూడా చెలవలు పొలవులు మాట్లాడుతున్నారు. మనం అందరం కలిసి ఆయన కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందే తప్ప ఇంకో రకంగా మాట్లాడుకోవడం వల్ల దీంతో పార్టీలు మీరు తాత్కాలిక ప్రయోజనం పొందొచ్చేమో కానీ అల్టిమేట్గా భగవంతుణ్ణి ఎవరైతే టచ్ చేసినారో, టచ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారో మొన్నటిదాకా మనం చూస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి అనర్హత లేకపోతే అర్ధరహిత ఆరోపణలు మానుకొని మనం అందరం కూడా ఉపయోగపడే చర్చను జరపాలి, లేకపోతే ఉపయోగపడే సూచనలు ఇవ్వండి. మనం అందరం కూడా ఆ రకంగా సూచన చేసి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకి ముందున్నది. గోపాలరెడ్డి గారు ఒక మంచి పాయింట్ అండి. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు రమణ దీక్షితులు అన్నదానం క్యాంటీన్ సంబంధించిన 5 లక్షల రూపాయలు విరాళాన్ని సొంత ఖాతాకు మళ్లించుకున్నప్పుడు టీటీడీలో ఇంత నిబద్ధతతో కూడినటువంటి విధి విధానాలు అమలవుతున్న నేపథ్యంలో అలాంటి తప్పు చేసినప్పుడు విజిలెన్స్ అధికారులు ఎందుకు స్పందించలేదు? అంటే టీటీడీలో నిబద్ధత లేదా, ఉద్యోగంలో నిజాయితీ లేదా, పొరబడిందా, ఎలా భావించాలి? అంటే ఇక్కడ ఒక అంశం సార్, మీరు గోపాలరెడ్డి గారు చెప్పిన దానికి కూడా ఇది సెన్సిటివ్ అంశం అని ఇందాకే చెప్పాను నేను. సన్నిధిలో ఉన్నటువంటి సెన్సిటివ్ అంశం ఇక్కడ ఏంటంటే ఆయనకు సంబంధించి మొత్తం 11 ఫైల్స్ ఇప్పటికీ స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన గతంలో యాగాలు యజ్ఞాలు చేశారు బయటికి వెళ్ళి, ఒక 14 యాగాలు చేసినట్లు విజిలెన్స్, మీరు ఇందాక చెప్పినట్టు విజిలెన్సే ప్రూవ్ చేసింది. అదేవిధంగా డబ్బులు ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు తన ఖాతాకు మళ్ళించుకొని 3 లక్షల రూపాయలు అన్నదానాన్ని జమ చేసిన తర్వాత దాని మీద కూడా వెంటనే చర్య చేపట్టి చేసింది. కానీ జనరల్గా ఈ సెన్సిటివ్ విషయాన్ని ఏం చేస్తుందంటే అత్యున్నతమైన వ్యక్తులు కనుక దీన్ని రాద్ధాంతం చేయడం వల్ల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆనాటి ప్రభుత్వాలు ఏవైనా కానీ కాకుండా, అది ఏ పార్టీ అని మాట్లాడడం లేదు ఇక్కడ, ఆనాటి ప్రభుత్వం చర్య తీసుకొని దాన్ని కాస్త బ్యాలెన్స్ చేసి మళ్ళీ భవిష్యత్తులో తప్పులు చేయొద్దని చెప్పి ఒక 500 రూపాయలు జరిమానా కూడా విధించారు.
500 రూపాయల జరిమానా ఈనాటికి కూడా కట్టని పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అందుకని రమణ దీక్షితుల యొక్క వ్యవహార శైలి ఎట్లుంటుందంటే, ఏ అధికారి అయినా ఏ ప్రభుత్వమైనా తన మాట వినకపోతే వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం, కాస్త అలజడి సృష్టించడం. అలజడి సృష్టించినప్పుడు దేవాలయం యొక్క పవిత్రత దెబ్బతింటుందని ఒకే ఒక కాన్సెప్ట్తో. ఎందుకంటే ఇందాకే గోపాలరెడ్డి గారు ఒక మాట అన్నారు, అత్యున్నతమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణకి శాంటిటీ ఉంటుందేమో అని చెప్పేసి. ఈ కోణమే ఇప్పటిదాకా అతను రక్షిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా ఎందుకు రక్షించలేదంటే, ఒక మంచి అధికారులు వచ్చారు, ఒక మంచి బోర్డు వచ్చింది, సాహసమైన నిర్ణయం తీసుకొని దీన్ని పులుస్తా పలకపోతే ఇది భవిష్యత్తు ఇలాగే కొనసాగుతూ ఉంది దీన్ని కొనసాగించకూడదని ఒకే ఒక ఉద్దేశంతోనే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రైట్ రైట్. గోపాలరెడ్డి మీరు చెప్పండి, ఇవాళ తవ ఆలయంలో కూడా తవ్వకాలు జరిగాయి, అవి నిబంధనలకు విరుద్ధము, అప్పుడు ఏ అధికారి ప్రశ్నించే ఏ ఉద్యోగి ప్రశ్నించలేదు అనే వాదన కూడా వస్తుంది, ఎంతవరకు నిజం ఉంటుంది? చెప్పండి. ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక సంస్థలో తిరుమల తిరుపతికి గొప్ప స్థానం ఉంది. అటువంటి స్థానంలోనే ఆయన రమణ దీక్షలు ప్రశ్నించిన వెంటనే ఆయన పూజకు ఆయనకు మంత్రాలు తెలియవు, ఒక అభిషేకానికి చేయగలుగుతాడు, ఇంకొకటి కళ్యాణానికి చేయలేడు. ఎందుకంటే ఒక అపరిపక్వ వ్యక్తిని, అర్హత లేని వ్యక్తిని ఇన్ని రోజులు రమణ ప్రధాన అర్చకులకు ఎలా కొనసాగించారంటే, మీరు మీ సమస్యను కాపాడుకునే వ్యక్తులు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు మీరు సెన్సిటివ్ విషయమైన ఇప్పుడు అన్నారు పుల్ స్టాప్, ఏ విషయం పుల్ స్టాప్ ఆ రోజు పుల్ స్టాప్ రమణ దీక్షలు పూజ అనర్హత ఆయన చేసే అర్హత లేదన్నప్పుడు మీరే అంటున్నా ఆయన అర్హత లేదు, వేరే ఒక వాళ్ళ నాన్న గుమ్మస్తాగా ఉన్నాడు తర్వాత ఆయన దొత్తుకోబోయినాడు. అర్హత లేని వ్యక్తి దగ్గర ఇన్ని రోజులు స్వామివారి కైంకర్యాలు పొంది స్వామివారి కూడా బలహీనడు అయినాడా? ఇన్ని మాకు ప్రశ్నలు. ఆయన రమణ దీక్షలు ఏ రోజే ప్రెస్ మీట్ పెట్టాడో ఆ రోజే మరుసే తొలగించడం, ఆ తర్వాత ఆయన యొక్క అర్హతను గురించి చర్చించడం, ఆయనకు నిజంగా మంత్రాలు రావు, ఒక దాన్ని ఏమంటారు అభిషేకానికి పనికి వస్తాడు, మిగతా విషయాలు అంటే ఏ వ్యక్తి కూడా సర్వ అన్ని విషయాలకు కళ్యాణం చేపించేదాన్ని కానీ అభిషేకం చేపించేదాన్ని కానీ నిత్య కైంకర్యాలు చేసేదానికి అర్హత కాలేదేమో. ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నారు. ఏదేమైనా స్వామి దగ్గర 30 ఏళ్ళ వ్యక్తికి ఈ రోజు ఆయన సర్వీస్ ముగిసిన తర్వాత ఆయన అర్హత లేని వ్యక్తి అంటే నేను అలా ఉండకూడదు. అర్హత అయిన వ్యక్తే స్వామికి కైంకర్యాలు చేసింటే బాగుండదని ఒక భక్తుడిగా నా అభిప్రాయం. ఈ రోజు అతన్ని అంటే వ్యక్తిగతంగా మంచి బోర్డు వచ్చిందని ఇప్పుడు బోర్డు వేసి వారం రోజులైంది, మీరు ఒక కితాబు ఇస్తున్నారు మంచి బోర్డు వచ్చిందని, దాన్ని ఒక పనితనాన్ని బట్టి మనము మంచి బోర్డా చెడ్డ బోర్డా లేకపోతే అనిత లాంటి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి వచ్చినారా ఎందుకు వేశారు ప్రభుత్వము అని మేము రాజకీయంగా మేము మాట్లాడుకుంటాం. కానీ ప్రభుత్వము లేదా బోర్డు అంటే ఎన్ని దినాలు రమణ దీక్షితులు గారు ఒకవేళ పలుకుబడి ఉపయోగించుకొని కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు, అలా ఉండి ఉండకూడదు. రమణ దీక్షితులు ఎవరైనా స్వామివారికి అర్హతమైన వ్యక్తే పూజ చేయాలా అనేది మా ఉద్దేశము. ఈ రోజు ఆయన రిటైర్మెంట్ చేసిన తర్వాత ఆయన ఏదో ఆరోపణ చేశాడు విచారణ చేయడానికి ఇప్పుడు నువ్వు అసమర్థుడిగా ఉన్నావు, చేసే బాధ్యత నీకు తెలీదు, నీకు పూజాధికారం తెలీదు, వైదిక శాస్త్రం ప్రకారము లేకపోతే ఆగమ శాస్త్రం ప్రకారం నువ్వు అనగరుడు అని చెప్పడం. సార్ ఇక్కడ ఒక మాట గోపాలరెడ్డి గారు చెప్పారు, ఇది మొట్టమొదట వ్యవస్థ పుట్టినప్పుడు వ్యవస్థలో వచ్చినటువంటి సిస్టమ్ ఇది. ఎందుకంటే మిరాసి సిస్టమ్ వచ్చినప్పుడు మిరాసిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం అనేది ఆనాటి ధర్మం ప్రకారం వ్యవహరించిన తీరు అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం, సార్ చెప్పినట్లు ఒక వ్యక్తే ఇక్కడ కైంకర్యం చేయడం లేదు, ఒక వ్యక్తే చేయడం లేదు. ఎందుకంటే ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉంటే నువ్వు చెప్పినట్లు ఇప్పటికే చర్య తీసుకోవాలి, లేకపోతే దాని మీద ఏమైనా యాక్షన్ ఉండదు. ఇక్కడ ఒక సమూహం 55 మంది అర్చకులు ఉన్నారు, ఇక్కడ 55 మంది ప్రధాన అర్చకులు 4 పేర్లు పెట్టుకున్నారే కానీ వ్యవస్థ అంటే మిరాసి వ్యవస్థ రద్దయిన తర్వాత వాళ్ళని గౌరవించాలని ఒకే ఒక గౌరవంతో 4 కుటుంబాలకు ఒక ప్రధాన అర్చకులు అన్నారు తప్ప ఇక్కడ ప్రధాన అర్చకులు ఏమీ చేయడం లేదు. వీళ్ళందరూ కూడా తరతమ భేదాల్లో వారి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళ ఇంకోట 55 మంది అర్చకులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కైంకర్యానికి ఎక్కడా మాకు లోటు లేదు, కైంకర్య కార్యక్రమం ఎక్కడా డిబేట్ కాలేదు. ఈయన కోణంలో అంత చర్చించి లేకపోతే అంత ఇమీడియట్గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఆ రాజు నాటికి కలగలేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఒక మాట మేము గుర్తు చేస్తున్నామంటే ఈయన ఈరోజు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది తప్ప ఇప్పటికి కూడా ఈ విషయాలు ఎక్కడ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కారణమేంది? వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్ కాబట్టి వ్యవస్థను ప్రశ్నించలేము. ఇప్పుడు మేము కూడా వ్యవస్థను ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది? అతను వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ చెప్పాల్సి వచ్చింది తప్ప అతన్నేదో కించిపరచాలనో లేకపోతే కూడా అతనికి క్వాలిటీస్ కూడా అతను ఇప్పటిదాకా నిలబెట్టుకొచ్చాడు. భగవంతుడు వరం ఇచ్చాడు. రమణ దీక్షితులు గతంలో ఏ ఛానల్స్కి వచ్చినా లేకపోతే ఎక్కడ పబ్లిక్లో మాట్లాడినా ఒక మాట మాట్లాడేవారు, ఇవంతా కూడా ఆ శ్రీనివాసుడు దయవల్ల
ఆయన మాట లేకుండా ఆయన కృప లేకుండా ఏదీ జరగదని చెప్పేసి ఇక్కడ కూడా మేము అతనికి అదే చెప్తున్నాం. అయ్యా, శ్రీనివాసుడు దయవల్ల ఓ గుమాస్తా కొడుకు మిరాసి వ్యవస్థకి ప్రధానంగా వచ్చావు. నలుగురు ప్రధాన అర్చకులు ఉన్నా కూడా ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే అన్నంత కలరింగ్ ఇప్పటిదాకా తీసుకొచ్చావు. నీకు నువ్వు చెప్పిన ప్రకారం కూడా భగవంతుడు నీకు ఇప్పటిదాకా అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని గౌరవంగా ఏదైతే వ్యవస్థలను ఈరోజు గౌరవించబడుతున్నావో ఆ గౌరవాన్ని యథాతథంగా ఉంచి ప్రజల యొక్క మనోభావాలని భగవంతుడి మీద దెబ్బతీయకుండా హుందాగా వ్యవహరించమని చెప్పేసి నీకు కూడా అదేవిధంగా భగవంతుడు వరమిచ్చాడేమో దాన్ని వరంగా స్వీకరించమని చెప్పి సందర్భంగా మేము రమణ దీక్షితులను కూడా కోరుతున్నాం. ఎస్ రైట్ రైట్ వెంకటేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు రమణ దీక్షితుల వ్యవహారం గురించి ఈరోజు ఎంప్లాయ్ చేస్తున్నటువంటి అంటే మా మిత్రులు చెప్పారు నిన్న నల్ల బ్యాడ్జ్లు ధరించాం. ఇది కొంతమంది భక్తులు కూడా ఏమన్నారంటే నల్ల బ్యాడ్జ్లు ధరించుకునే స్వామివారి దర్శనానికి కూడా అంటే దాన్ని ఒక నిర్ణయం అనాలోచిత నిర్ణయం తీసుకుని చేసినాము. మరి స్వామివారి గర్భంలో ఎవరూ లేరు, బయట ఉన్నారు వచ్చినారు. అయితే మీడియా ఏమైపోయిందంటే ఆ ప్రధానమైనటువంటి గాలి గొప్ప నుంచి బయటకు వచ్చేటప్పుడు మీడియా తీసిందంతా కూడా చూస్తే అంటే మనకు తెలుసు ఇక్కడ స్వామివారికి గర్భగుడి వేరు, మన ఒక ఆస్థానం వేరు, ఇది అని అంటే క్యూ లైన్ మెయింటెనెన్స్ లో ఒక అంటే జే విజువల్ దగ్గర కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకుని ఉన్నారండి. అది అది సన్నిధి కాదా చెప్పండి కదా, అదే అదే చెప్పేది. ఆ సన్నిధిలో మరి రామచంద్ర గారు ఏం చెప్పారంటే సన్నిధిలో లేరు, సన్నిధి వేరు, ఈ గుడి వేరు, ఇదని ఎవరు చెప్తున్నారు కదా. సరే అది తప్ప ఒప్ప జరిగింది, ఒక నిర్ణయం అయితే ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను చెప్తున్నా వీరు నలబార్జీలు ధరించింది మంచో చెడు అనేది వాళ్ళ ఆత్మగౌరవానికి మనం వదిలేస్తాం. కానీ వాస్తవానికి మాత్రం ఇప్పటికైనా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వాళ్ళ మీద చేస్తున్న అసత్య ఆరోపణల్ని మేము మా దేవస్థానం కాపాడుకుంటానికి మేము ఉన్నాం సిద్ధం అనేది ఒక నిర్ణయం తీసుకున్నందుకు మాత్రం యావత్ ఎంప్లాయీస్ అందరికి కూడా మనం ఒక అభినందన తెలియజేయాలి. రెండో విషయం, రెండో ఒక పాయింట్, గతంలో ఇదే విధంగా రమణ దీక్షితులు గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు మెడ్రాస్ లో కూర్చొని తిరుపతిలో నుంచి ఇచ్చి ఇవ్వలేదు. మరి ఢిల్లీ నుంచి ఇస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి నడుపుతున్నారు, ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్, అది ఆత్మ పరిశీలన చూద్దాం. కలిగి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వారి మీద ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు ఏమైపోయారు అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ వెంటనే ప్రతిపక్ష నాయకులైనటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టినారు. రమణ దీక్షితులు చాలా వెరీ క్లియర్ క్యాండిడేట్, ఇతను చేస్తున్నటువంటి నిజమే. అంటే మీరు చైర్మన్ కొన్నప్పుడు ఏమైంది ఇవన్నీ అని నేను అడుగుతున్నా. అప్పుడు కూడా రమణ దీక్షితులు గారు ఏమన్నారు ప్రధాన అర్చకులుగా, మరి అప్పుడు మీరు తెలియలేదా అతను నిజమైనటువంటి వ్యక్తి అని? ఈ రోజు అతను ఆరోపణ చేస్తున్నాడు దేవుడి సొత్తు లేదు అని. మరి ఆ దేవుడి సొత్తు మీరు చైర్మన్ కొన్నప్పుడు పోయిందా? ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మేము వచ్చినాక పోయిందా? మరి దీని మీద విచారించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మేము ఎక్కడ ఉన్నాం? దయించి నేను ఒకటే చెప్తా, రాజకీయాలు అతీతంగా నేను ఇక్కడ రాజకీయ నాయకుడిగా మాట్లాడుతలేదు, కేవలం ఒక భక్తుడిగా తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. కలియుగ వెంకటేశ్వర స్వామిని విమర్శించే వ్యక్తులు ఎవరైనా సరే మట్టి కలుస్తారు. దయచేసి దీక్షితులు మించిందే అది వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించారండి. ఆయన ఏమన్నాడు అభిషేకం జరగట్లేదు, పూజలు జరగట్లేదు, జరగట్లేదు, చెప్పండి చెప్పండి. వెంకటేశ్వర స్వామిని విమర్శించలా, వ్యవస్థలో ఉన్న లోపాలు విమర్శించారు. సార్ ఏమన్నారంటే వ్యవస్థను కాపాడుకునేదానికి మేమంతా ముందుకు వచ్చాము, వ్యవస్థ దృఢంగా ఉండాల్సిందే, పటిష్టంగా ఉండాల్సిందే, ఈ యొక్క తిరుమల తిరుపతి ప్రతిష్ట పరిటే వెళ్ళాలని మేము కూడా ఒక భక్తుడిగా కోరుకుంటాం. మా కులదైవం కూడా వెంకటేశ్వర. నేనేమంటున్నానంటే సారైనా ఒక వ్యక్తి ఒక మినిస్టర్ కొడుకు పెళ్ళిలో కూతురు పెళ్ళి అయితే 400 రూములు 500 రూములు బుక్ చేయడము, బ్లాక్ చేయడము, ఇలాంటివి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఘోరాలు జరిగినప్పుడు బాధ్యత గల వ్యక్తులుగా ఈ యొక్క సమస్యను పరిరక్షించే విధంగా ఇలాంటి సోదరులు కూడా సోదరులు చాలా నీతి నిజాయితీ నిబద్ధతో మాట్లాడి నేను కూడా అనుకుంటాను. అటువంటిప్పుడు అటువంటి కార్యక్రమాలు కూడా ప్రశ్నించి ఈ యొక్క దేవస్థానం యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా మాటల వరకే కాదు చేతల పరంగా కూడా ఈ యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా సోదరులు ఇలాంటి వాళ్ళు నిస్వార్థంగా గట్టిగా పోరాడే సమస్యను రక్షించుకుంటే అంతకన్నా ఆనందం మాకు లేదు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థ మీదే తప్పు, వ్యవస్థ సక్రమంగా జరగడం లేదనే వాదన వస్తుంది, అది అందరూ నిజం. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఆరోపణ వస్తుంది, ఆరోపణ వచ్చిన తర్వాత దాన్ని నిగ్గు తేల్చిన అవసరం ఎంతైనా ఉంటది. ఆరోపణ చైర్మన్ గారు కూడా దాని మీద ఆరోపణ చేస్తారు, వ్యవస్థ సరిలేదు, ఆలయంలో వ్యవస్థ కైంకర్యాలన్నీ కూడా సరిగా జరగడం లేదు, 21 రోజుల పాటు స్వామివారికి పస్తులు పెట్టారు, వాస్తవం అనేసి అంటున్నారు. ఎంతవరకు సమంజసం? అది నేనేమంటానంటే కొన్ని విషయాలు ఉంటాయి, ఇలా 21 రోజులు
మేము చేశాము కైకిరలు సరిగలేదు రమణ దీక్షలు ఆరోపించేస్తే అలా ఆయన ఉన్నప్పుడు కూడా ఒకసారి జరిగింది, ఆయనే లిఖితపూర్వకంగా ఇచ్చాడు బయట కూడా వండుకోవచ్చు అని చెప్పాడని ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇప్పుడు ఏంటంటే ఇది వద్దు వద్దు అనుకుంటారు, ఒక రాజకీయ మేఘాలు వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పడడము నిజంగా ఒక భక్తుడుగా నాకు కూడా చాలా బాధ. రామచంద్ర గారు మీరు ఎలా బాధ సార్ చెప్పండి. సార్ గోపాలరెడ్డి గారు మాట్లాడిన మాకు మాటకి నిబద్ధతకు సంబంధించి ఒక మాట మాట్లాడు, ఉద్యోగులకు సంబంధించి మీరు అన్న మాటలో వాస్తవం ఉంది. ఎందుకంటే 400 రూమ్ల లేకపోతే ఇంకోటి ఈ అంశాలు చూసుకునేటప్పుడు ఇక్కడ మేము టీటీడీ యొక్క అధికారాన్ని అధికారుల్ని ప్రశ్నించలేదు అనేది బహిరంగ కొన్ని సందర్భాల్లో ప్రశ్నించలేదు. మీరు చెప్పినట్లు మాకు నిబద్ధత ఉంది. ఇంటర్నల్గా లోపాలు జరిగినప్పుడు మా యొక్క నిరసన కానీ లేకపోతే మేము ఏమి చేయాలన్న యాక్టివిటీస్ కూడా చాలా సందర్భాల్లో నిలేసిన దాఖలాలు కూడా మీరు బహుశా చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి ఒక బోర్డు ఉండేటప్పుడు లడ్డూ ధర పెంచితే డైరెక్ట్గా మేమే వెళ్ళి మాట్లాడినాం, అయ్యా ఇది నేరం, పెంచడం సమంజసం కాదు, ఇది భగవంతుడి ప్రసాదం, ప్రసాదాన్ని ఈ విధంగా కూడా మనం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజుల్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా సరే భగవంతుడికి ఇబ్బంది కలుగుతుందన్న ప్రతిసారి మేము మా యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. అందులో ఎక్కడ మీరు అనుమాన పడక్కర్లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ అధికారులు ఏమన్నా ప్రేమను లేకపోతే ఇంకోటి అనేది మాట ఉండదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను అధికారులైనా రాజకీయ నాయకులైనా వీళ్ళందరూ కూడా తాత్కాలికంగా వస్తుంటారు వెళుతుంటారు, కానీ ఈ వ్యవస్థ మా కుటుంబాలకి మా జీవనోపాధికి ఆఖరికి ఇంకో మాట కూడా చెప్తున్నాను, నేను చనిపోతే చూస్తారో లేదో అని చెప్పేసి నాకు 20,000 రూపాయలు దహనక్రియలు కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని మేము కాపాడుకోవడం మా ధర్మం. రెండోది ఏంటంటే భగవంతుడు ఎవ్వరికి లేని అవకాశం మాకు ఇచ్చాడు, కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మేము ఈ ప్రపంచ ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే దేశ ప్రజలకు సంబంధించి కానీ తిరుపతికి సంబంధించి ప్రజలకు కానీ వీళ్ళందరినీ కూడా మేము భగవంతుని ఎలా సేవ్ చేసుకుంటే ఆ నీడలో ఇటు స్థానికులు కానీ అందరం కూడా చల్లగా ఉండాలని ఒకే ఒక ఆకాంక్షతోనే మేము ఇన్ని అవస్థలు పడుతున్న సంగతి మేము మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు పనిలే. ఇక్కడ ఏదంటే ఈరోజు ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, పార్టీలతో మాకు సంబంధం లేదు. ఒక మాట మాకు పార్టీలతో సంబంధం లేదండి. మేము దేవస్థానంలో భక్తులకు ఇబ్బంది కలిగేట్టుగా ఇక్కట్లు కలిగేట్టుగా వందలాది రూములు బుక్ చేయడం కానీ వందలాది సేవలు వేరే వాళ్ళకి చేయడం కానీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఒక మాట గోపాలరెడ్డి గారు చెప్పింది చెప్పింది వాస్తవాలు కొన్ని జరుగుతున్నాయి. గోపాలరెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ మేము ఇక్కడే కాదండి, ఇప్పుడు కాదు ఎనీ టైం ప్రభుత్వం ఉన్నా ఎయిర్పోర్ట్ ఉన్నా మీరు నిందించండి నిలదీయండి, అది తప్పులేదు అని నేను చెప్తున్నా. వాస్తవం మీరు చెప్పిన దాన్ని 100% అంగీకరిస్తూ మేము ఆ దిశగానే ఉన్నామని చెప్పి తెలియదు. ఎందుకంటే ఈరోజు బహిరంగ బయట వచ్చాము కొని ఇది సందర్భం కాబట్టి, ఎందుకు సందర్భము వ్యవస్థ మీద డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సందర్భం వచ్చింది. మీరు చెప్పే అంశాలు కొన్ని ఇంటర్నల్ కాబట్టి ఇంటర్నల్గా కూడా మేము మేనేజ్మెంట్ని వెళ్ళి నిలదీసి సెటిల్ చేసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం కనుక చూస్తే అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే గతంలో మాన్యువల్గా ఉండేటప్పుడు ఏదన్నా ఒకటి అరా మిస్మేనేజ్ చేయడానికో లేకపోతే అంటే ఇట్లా కాదు అట్లా చెప్పడానికి ఒక పేపర్ని ఒక పెన్నుతో మార్పు చేసే అవకాశం ఉంది, కానీ ఇవాళ అట్లా కాదు. టోటల్ నువ్వు నేను ప్రపంచం మొత్తం చూడడానికి ట్రాన్స్పరెన్సీగా ఓపెన్గా టీటీడీ ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరు దాన్ని చూసి ఆహ్వానించండి, తప్పులు ఎత్తి చూపించండి. వ్యవస్థలో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి అందరం బాధ్యులమే, వెంకటేశ్వర స్వామికి అందరం సమానమే, అందరం భక్తులమే. కాబట్టి అందరం బాధ్యతగా వహించి ఈరోజు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న సిస్టమ్ని మనం సరిచేసుకోవడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి అని కూడా మనవి చేస్తున్నాం. సరే ఇప్పుడు ఆలయం లోపల ఏదైనా కూడా వస్తువులు సులభంగా తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా? ఇవాళ ఆలయంలో కూడా కొన్ని ఆభరణాలన్నీ బయట వచ్చాయి, వాటిని ఇట్లా దేశ విదేశాలు దాటించారు, కొన్ని ముఖ్యమంత్రి ఇంటికి తరలించారు, ఇట్లా రకరకాల రాజకీయ కోణంలో అపోహలన్నీ చేశారు. నిజంగా అంత సులువుగా తీసుకొచ్చే అవకాశం ఉందని భావించు. ఒకటి ఒక కీలక అంశం అండి ఇక్కడ, ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి ఒక కీలక అంశం కూడా. వాస్తవానికి కెమెరాలు నిఘా వ్యవస్థ ఉంది, వాస్తవానికి గర్భగుడి కానీ లేకపోతే గుళ్ళో నుండి కానీ ఆఖరికి ఒక చిన్న లడ్డు, ఫ్రీ లడ్డు ఉంది కదా, ఫ్రీ లడ్డు కూడా బయటకు తీసుకురావడానికి సాధ్యం కాని పరిస్థితి తిరుమల యొక్క ఆలయ వ్యవస్థలో పటిష్టమైనటువంటి కెమెరా నిఘా కెమెరాలు కానీ సెక్యూరిటీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మొట్టమొదటి ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న విలేకరులకు చెన్నైలో కూర్చున్న విలేకరులకు తెలియదు, మనకు తెలుసు పూర్తి స్థాయిలో. ఎందుకంటే
ఒక వస్తువుని తీసుకొచ్చిన తర్వాత నాలుగు పాయింట్లు చెకప్ పాయింట్లు ఉన్నాయి. నాలుగు పాయింట్లు దాటి రావడం అనేది ఆసామాషి కాదు. ఆఖరికి మేము నీలాంటోడు ఇంకో నీలాంటోళ్ళు ఎవరైనా వస్తే కూడా ఒక ప్రసాదం, ఒక దొన్ని ప్రసాదం తీసుకురావడానికి ఎన్ని అవస్థలు పడుతున్నామో మాకు తెలుసు. ప్రతి చోట అయ్యా పలాన గోపాలరెడ్డి గారు వచ్చారో పలాన రవి గారు వచ్చారో ఆయన మా బంధువు అండి అని చెప్పుకునేదానికి కూడా ఇబ్బంది పడుతూ బయటకు వస్తున్న పరిస్థితి మేము చూడొచ్చు. అందుకని ఏంటంటే వ్యవస్థ అంటే టెంపుల్లో ఉన్నటువంటి ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంది, పోర్టు మొత్తం కూడా 1000 సంవత్సరాల ముందు నిర్మాణం జరిగింది. అంతకుముందు అదే పోర్టులోనే మొత్తం కట్టెలతో కట్టెలు పొయ్యితో చేసి 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 అక్కడ ఉన్నటువంటి బండలు కొన్ని బీటలు వారిన పరిస్థితి వచ్చింది. బీటలు వారిన బండలు తొలగించి ఇటుకరాలు ఇప్పుడు ఏదైతే ఉందో వేడికి తట్టుకునే ఇటుకరాలని వాడి ఆ పొయ్యిలు మాత్రం సరిచేయడం అనేది జరిగింది తప్ప ఇంకొక రకంగా జరగలేదు. ఈ అవాస్తవాన్ని కూడా బహుశా మహోత్సవ పెద్దలు గౌరవనీయులు రమణ దీక్షితులు ఎందుకు రాజకీయం చేస్తారో నాకు అర్థం కాలేదు. కానీ రెండోది ఆయన ఉన్నప్పుడే జరిగింది ఇవన్నీ కూడా, ఆయన లేనప్పుడు జరగలేదు. పోనీ ఆలయాలలో నువ్వు ప్రతినిత్యం వెళ్ళే ఆయన పొరపాటు జరుగుంటే ఆ మరుసటి రోజే ఈరోజు బయటికి తీసుకొచ్చినుంటే నీ మీద ఎంత గౌరవం పెరిగేది. ఈరోజు నువ్వు చేస్తున్న ఆరోపణలకి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టేదానికి మేము కూడా నీ వెనకాల ఉండేవాళ్ళం. ఎందుకంటే భగవంతుడు సొత్తు వెళ్ళిపోయిన తర్వాత మేము మాత్రం ఏమి ఉండాలాడా, కాబట్టి మేము కూడా నీకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఆ రోజు గమనండి, మొత్తం జరిగిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈరోజు అనాలోచితమైన ఆరోపణలు చేయడం అనేది అవివేకం అనిపిస్తుంది తప్ప వివేకం అనిపించదు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగులు సైతం సమ్మెలకు దిగడం వల్ల ఈ యొక్క టీటీడీ పట్ల ఉన్నటువంటి ప్రజల్లో భక్తుల్లో ఉంటే మనోభావాలు మరింత సంక్లిష్ట పరిస్థితి నెలకొంటుంది. దాన్ని ఎలా భావించాలి? ఇప్పుడు మీరు కూడా సమ్మెలకు వచ్చి ఇవాళ సమ్మె చేస్తూ అంటున్నారు, అంటే ఇక్కడ నిజంగా జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, వీళ్ళు కూడా చేస్తున్నారా అనే భావన ప్రజలకు వస్తుంది, అది ఎంతో నిజమని. రవి గారు ఇక్కడ మేము ఒక మాట, మేము సమ్మెలోకి రాలేదు, ఇది సమ్మె కాదు, ఓన్లీ రమణ దీక్షితుల యొక్క అనాలోచిత ప్రకటనల కోసం టీటీడీని కాపాడుకోవడం అనే ఒకే ఒక దీంతో మోటివేషన్ అంటే ఏంది. ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నీ ఇంటి యజమానిగా నువ్వేమి మాట్లాడకుండా పక్కన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటే ఆయన యజమాని నోరు తెరలేదు కాబట్టి పక్కన వాళ్ళంతా మాట్లాడుకుంటారు నిజమేనేమో వావ్ ఈరోజు మనకున్న నానుడిది. అందుకని మేము భగవంతుడి యొక్క భక్తులుగా అంటే ఉద్యోగులం అనే మాట ఒక కోణం చూసుకుంటే భగవంతుడి యొక్క భక్తులుగా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఈరోజు అవసరమైందనే ఒకే ఒక ఉద్దేశంతో మా నిరసనని, ఎందుకంటే ఇందాకే చెప్పాను ఢిల్లీలో కూర్చొని లేకపోతే చెన్నైలో కూర్చొని వీళ్ళకి విస్తృత సమాచారం తెలియదు కాబట్టి మీ ద్వారా ఈరోజు మేము ప్రపంచానికి మొత్తం అప్పీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ అప్పీల్కి మొట్టమొదటి అడిగేశారు కాబట్టి మీకు నిజంగా కూడా మీడియా ఈరోజు తిరుపతి మీడియా అందరికి కూడా టీటీడీ ఉద్యోగులు అందరం కూడా పాదాభివందనం చేయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు వచ్చింది. కారణం ఏంటంటే మీరు మేము మనము అందరము భగవంతుని కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు మన ముందుంది కాబట్టి దానికి మేము బయటాల్సి వచ్చే రావాల్సి వచ్చిందో తప్ప ఇంకొక రకంగా కాదని మీరు దీన్ని అర్థం చేసుకుంటారని మనవి. థ్యాంక్ యూ వెంకట గారు. మీరు చెప్పండి, ఇవాళ ఇంత సంక్లిష్టంగా ఇంత పకడ్బందీగా ఆలయంలో నిఘా వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో రమణ దీక్షితులు గారు పోర్ట్లో జరిగినటువంటి తవ్వకాలను ఫోటో తీసి మీడియాకి అంటే అంతర్జాతీయ స్థాయి మీడియాకి చూపించడం, అది ఏ విధంగా భావించాలి? దాని మీద ఎందుకు ప్రభుత్వం కూడా స్పందించలేదు? ఎలా పరిగణించాలండి? అధికార పార్టీ దాని మీద స్పందించలేదు, ఎందుకని భావించాలి? చెప్పండి, అది అది నేరమా కాదా? ఈ రెండు విధానాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రమణ దీక్షితులు గారు ఆరోపణ అనేది మీడియా ద్వారా అది కూడా మన స్టేట్ మీడియా కాకుండా పక్క రాష్ట్రంలో చేసినటువంటి ఆరోపణని రైట్ ఇతనికి ఆవేశంగా ఉన్నాడు, ఇతను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఏదో వివిధ ఆరోపణలు చేస్తున్నాడు, ఉండి చూస్తామనేది వెయిట్ చేశారు, ఈ రోజున అది సీరియస్ అయిపోయింది. దాని పూర్తి బాధ్యతగా గౌరవనీయులు మన యూనియన్ నాయకులంతా కూడా రామచంద్రయ్య గారు వాళ్ళ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పబ్లిక్ వచ్చి ఇది అసత్యం, ఇతను చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని ఇప్పటికైనా వాళ్ళు బయటకు వచ్చి యావత్తు ప్రపంచానికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే ఒక సమ్మె గాను నిరసన గాని కూడా కాదు, కేవలం జరిగినటువంటి అక్కడ రమణ దీక్షితులు గారు ఇచ్చినటువంటి అసత్య ఆరోపణని ఇది అవాస్తవం అని చెప్పడానికి మాత్రం వాళ్ళు చేస్తున్నారు, వారికి మనం అభినందించాల్సిన విషయం. కాకపోతే దీంట్లో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే వెంటనే రాజకీయ కోణంలో బురద చల్లడానికి ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇకపోతే దీనికి అత్యంత ముందుగా ప్రతిపక్ష నాయకులు బయట నోరిప్పినారు, ఏమి ఆ స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తులు నోరిప్పి లేదు ఇది జరిగింది ఇది వాస్తవం అంటే మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేసినారు? కోర్టు అనేది ఎప్పుడు జరిగిందండి? ఎప్పుడు పునర్నిర్మాణం జరిగింది? ఆ రోజు రమణ దీక్షితులు సాక్షాత్ ఉన్నారు, ఆయన సమక్షంలో జరిగినప్పుడు జరిగిన తప్పులు ఆ రోజు ఎందుకు బయట పెట్టలేకపోయినాం? ఈరోజు కేవలం
మత సామరస్యాన్ని రెచ్చగొట్టాలా, రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవాలా, రాజకీయ కోణంలోనే జరుగుతుంది తప్ప ఇది మరి ఎక్కడ ఇంకొకటి అయితే కాదు. వాస్తవం ఆయన అధికారంలో ఇప్పుడు మన గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఉన్నప్పుడు ఏమాత్రం ఆరోపణ చేయలేదు అయిపోయినారు అన్నారు. ఈరోజు సాక్షాత్తు మీకు పార్టీకి సంబంధించిన వ్యక్తి రెడ్డి గారు చెప్పారు ఒక మాట, ఏమీ జరగలేదని. మరి అది ఎలా తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలని దయచేసి భక్తుల మానవభావాలను దెబ్బతీయకుండా రమణ దీక్షిత్ గారి మీద యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా తిరుగుబాటు చేయాల్సిన సంవత్సరం గోపాల రెడ్డి. టీడీడీ పైన కార్మిక వ్యవస్థ పైన ఎంత శ్రద్ధ ఉండాలంటే ఒక క్రైస్తవ మొత్తం అధికారం తీసుకొచ్చేసి బోర్డు మెంబర్ వెంట తొలగించారు. ఎందుకు ఆలోచించారు? రంజాన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో నెలకొన్నటువంటి వివాదాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ప్రజల వాటిలో నెలకొన్నటువంటి ఇష్యూల సమస్యల మీద ప్రభుత్వం మరింత దృష్టి సారించి నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. అలాగే స్వామివారి విశిష్టతకు భంగం కలిగించకుండా భక్తుల మనోభావాలకు అనుగుణంగా స్థానికులు అలాగే టీటీడీ ఉద్యోగులందరూ కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, విశిష్టతను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి టీడీపీ నాయకులు లవ్లీ వెంకటేష్ గారికి, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి గారికి, అలాగే టీటీడీ ఉద్యోగుల సంఘాల నాయకులు రామచంద్రయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం తోట సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్తే.